సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడికి జగనన్న ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మార్కాపురం వైద్యశాలలో 60 పడకల కోవిడ్ కేర్ కేంద్రం ప్రారంభించిన మంత్రి. గ్రామ స్థాయిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్ పోలా భాస్కర్. నమోదు ప్రక్రియలో అలసత్వం జరిగితే వాలంటీర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించిన కలెక్టర్. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ నిత్యం 1000కి తగ్గని కేసులు, వందలాది మంది గృహ ఏకాంతంలో చికిత్సలు, రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు, తాజాగా 4 మృతి. కరోనా రోగులను భయాందోళనకు గురి చేస్తున్న బ్లాక్ ఫంగస్, జిల్లాలో 12 బ్లాక్ ఫంగస్ కేసులు. కరోనా కట్టడికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మార్కాపురం వైద్యశాలలో 60 పడకల కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పోలా భాస్కర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ కేంద్రంలోని జిల్లా వైద్యశాలల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ప్రస్తుతం 70 ఆక్సిజన్ బెడ్లు, 50 నాన్ ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయన్నారు. మార్కాపురం జిల్లా వైద్యశాలలో 1.70 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. త్వరలో మార్కాపురం జిల్లా వైద్యశాలను పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో జిల్లా హాస్పిటల్కు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రజలందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మొదటి దశ కంటే 2వ దశ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో కోవిడ్ కట్టడికి టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ స్థాయిలో ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారికి ప్రభుత్వం హాస్పిటల్స్ కు పంపిస్తుందన్నారు. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ కొరత లేకుండా 1.7 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఉష, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, మార్కాపురం జిల్లా వైద్యశాల నోడల్ అధికారి సరళా వందనం, మున్సిపల్ కమిషనర్ నాయిం అహ్మద్, తహసీల్దార్లు విద్యాసాగరుడు, ఎంపీడీఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క జిల్లా హాస్పిటల్లో ఇప్పటికే అనేక సదుపాయాలు, అంటే వైద్యుల పరంగా కానివ్వండి, మరి ఒక పల్మనాలజిస్టు, అట్లాగే ఒక అనస్థెటిసిస్టు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్సు 1 ముగ్గురు, మరి డెంటిస్టులు 1 ముగ్గురు, మొత్తంగా 8 మంది డాక్టర్లతోటి, అట్లాగే స్టాఫ్ నర్సులు ఈ మధ్య కాలంలో మళ్ళా అదనంగా ఒక 5 మంది స్టాఫ్ నర్సులు, ఈ విధంగా సపోర్టింగ్ స్టాఫు, మొత్తంగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానివ్వండి, మరి నాన్ ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానివ్వండి, అత్యవసర మరి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే దిశలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్ని మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ఖచ్చితంగా ప్రాణాపాయస్థితిలో ఉన్నటువంటి మరి రోగులు ఎవరైతే ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడి వస్తారో, మరి ముఖ్యంగా ఈ యొక్క మార్కాపురం 3 నియోజకవర్గాలకు ఈరోజు ఇది మరి వారి యొక్క అవసరాలకు నిమిత్తం ఇది ఉపయోగపడతా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్యం అందించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు ఇక్కడ రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొరతను శాశ్వతంగా నివారించాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 1000 లీటర్స్ పర్ మినిట్ కెపాసిటీ తోటి, అంటే సుమారు 200 మంది మరి రోగులకు కంటిన్యూస్గా ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా ఈ యొక్క ప్లాంటు ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ట్రయల్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ నేపథ్యంలో మరి చాలామంది
బెడ్ ఖాళీ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఇన్పేషెంట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ రకంగా ఈ ట్రయేజింగ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 60 బెడ్లు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 500 లీటర్స్ పర్ మినిట్ చొప్పున ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని కూడా ప్రభుత్వం ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసింది. 1.75 crores దీనికి ఖర్చు అవుతుంది. వీలైనంత తొందరలో ఆ ప్లాంట్ పనులు మొదలుపెట్టి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానివల్ల ఆక్సిజన్ సప్లై భవిష్యత్తులో ఈ హాస్పిటల్కి సరిపడా ఉంటుంది. అంటే 1 మినిట్కి 100 సిలిండర్ల గ్యాస్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకా జిల్లాలో మరి అటు జనరల్ హాస్పిటల్ అయినటువంటి ఒంగోలు, చీరాల, అట్లాగే కందుకూరు ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ సెటప్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత లేకుండా. గ్రామ స్థాయిలో కరోనా పరీక్షలకు వచ్చిన వారి వివరాలను వాలంటీర్ల ఆధ్వర్యంలో యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. చీమకుర్తి మండలం బండ్లమూడి పీహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైరస్ ప్రభావం అధికంగా ఉందని, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్సలు అందించాలని తెలిపారు. ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, మెడికల్ అధికారి ఎస్ భానుకుమార్ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారన్నారు. బండ్లమూడి మాజీ సర్పంచ్ ఎన్ఎం శేషిరెడ్డి, డాక్టర్ కృష్ణ చైతన్య మంచి సేవలు అందిస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎండీఓ వండర్మాన్, డిటిఏవిఎస్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ఎం రవికుమార్, డాక్టర్ శివ సందీప్ రెడ్డి, డాక్టర్ సురేఖ, విఆర్ఓ ఎం శ్రీనివాసరావు, ఏఎన్ఎంకే శైలజ తదితరులు పాల్గొన్నారు. అక్కడేశారు మొన్న ఈ కోవిడ్ ఏమో సార్ వాళ్ళ దగ్గరికి కనుక్కుంటారా? చేయదండి కానీ సార్, ఇబ్బంది రాకుండా మాకు. ఓకే సార్. కరోనా వైరస్ విస్తృతి పెరిగింది. నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది పాజిటివ్ వచ్చిన వారు గృహ ఏకాంతంలో చికిత్స పొందుతున్నారు. తాజాగా 1115 మందికి కరోనా సోకింది. రిమ్స్ లో చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కట్టడి చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఉధృతి తగ్గడం లేదు. తాజాగా 5566 నమూనాలను పరీక్షించగా 1115 మందికి పాజిటివ్ వచ్చింది. ట్రూనాట్ ప్రయోగశాలలకు ఆదివారం సెలవు కావడంతో పరీక్షలు చేసే సంఖ్య తగ్గింది. ఒంగోలులో 166 కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో 4 మృతి చెందారు. ముండ్లమూరు మండలం నాయుడుపాలెం, గిద్దలూరు, మైనంపాడు, పామూరుకు చెందిన వారు మృతి చెందారు. జిల్లాలో 20241 మంది కరోనా పాజిటివ్తో బాధపడుతున్నారు. వారిలో 2057 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా కోవిడ్ కేర్ కేంద్రాల్లో గృహ ఏకాంతంలో చికిత్స పొందుతున్నారు. కేసులు ఉధృతంగా నమోదవుతుండటంతో నెలాఖరు వరకు కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న 18 గంటల కర్ఫ్యూ ఆంక్షలు ఈ నెలాఖరు వరకు కొనసాగుతున్నాయి. జిల్లాలో నిత్యం 1000కి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తగ్గుముఖ పట్టడం లేదు. దీంతో ప్రభుత్వం నెలాఖరు వరకు కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేయడానికి నిర్ణయించింది. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో 5 నుంచి 18వ తేదీ వరకు తొలుత 18 గంటల పాటు కర్ఫ్యూ అమలుకు చర్యలు తీసుకున్నారు.
ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ కార్యకలాపాలను చేసుకునే విధంగా అనుమతించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయితే ఆశించిన స్థాయిలో కేసులు తగ్గకపోవడంతో ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేసిన తీరులోనే కర్ఫ్యూ కొనసాగిస్తారు. కోవిడ్ తో బాధపడుతున్న దర్శి కొత్తరెడ్డిపాలెంకు చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. జర్నలిస్ట్ తండ్రి కోవిడ్ పాజిటివ్ తో బాధపడుతూ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతూ ఉండగా అత్యవసరంగా రెమిడెసివిర్ ఇంజెక్షన్ అవసరమైంది. ఏపీయూడబ్ల్యూఏ యూనియన్ ద్వారా ఆ కుటుంబం విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బాలినేని స్పందించి తన ప్రతినిధుల ద్వారా ఇంజెక్షన్ ను బాధితులకు ఇప్పించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని పోలీసు విభాగాల్లోని అధికారులు కుటుంబ సభ్యులతో సహా బీమా చేయించుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. జూమ్ కాన్ఫరెన్స్ లో ఎస్పీ మాట్లాడారు. కరోనా సమయంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అన్ని విభాగాల సిబ్బంది కోవిడ్ కేర్ లో అందిస్తున్న సేవలను వివరించారు. ఇప్పటికే వైద్య పరీక్షలకు డబ్బు చెల్లించిన వారికి ఆ నగదు వెనక్కి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. పోలీసు కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ 2 డోసులు విధిగా వేయించాలన్నారు. వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని తెలిపారు. పోలీసు శాఖలు విధులు నిర్వహిస్తున్న గర్భిణీలు ఇంట్లో ఉండి పనులు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్లు 9121022709121104791 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. తప్పకుండా 30 ఏళ్లలోపు ఆరోగ్యవంతులను మాత్రమే సుదూర ప్రాంతాల్లో విధులకు పంపించాలని తెలిపారు. డాక్టర్ జాన్ రిచర్డ్స్ మాట్లాడుతూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. కరోనా వైరస్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల కార్యాలయాలు మూతపడ్డాయి. నిత్యం జనం కార్యకర్తల సందడితో ఉండే కార్యాలయాలు కళావిహీనంగా అయ్యాయి. వివిధ పార్టీల కార్యాలయాలు బోసిపోయాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అభిమానులు, సానుభూతి పరులు, నాయకులు కార్యాలయాల వైపు మొహమెత్తి చూడడం లేదు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనే సమాలోచనల్లో లేకుండా పోయాయి. అధికార పార్టీ అభిమానులు, నాయకులు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజాసేవలో ఉన్నారు. ప్రధాన పార్టీల కార్యాలయాల మూసివేత పరిస్థితిపై శ్రీసత్య ఫోకస్. గత 2 నెలల క్రితం ఏ పార్టీ కార్యాలయం చూసినా హడావుడిగా కనిపించేది. కార్పొరేషన్ ఎలక్షన్కు ముందు పార్టీ కార్యాలయాలు అన్ని కళకళలాడాయి. కోవిడ్ మహమ్మారి పుణ్యమని పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలకు రాకుండా మొహం చాటేశారు. కోవిడ్ కారణంగా ఎంతోమంది పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సెకండ్ క్యాడర్ కరోనా బారిన పడి ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు కోవిడ్ బారిన పడ్డారు, మరికొందరు కరోనాతో చనిపోయారు. ప్రజల బాగోగుల పరిస్థితి అటుంచితే బతికి ఉంటే బలుసాకు తినవచ్చుననుకున్నారేమో. వివిధ పార్టీల నాయకులు కార్యాలయాల వైపు రావటం కానీ ప్రజల బాగోగులు పట్టించుకోవటం కానీ జరగటం లేదు. నాయకులు కూడా పార్టీ కార్యకర్తలను కలవడానికి ఇష్టపడటం లేదు. దీంతో చాలా పార్టీ కార్యాలయాల గేట్లు మూసివేశారు. కొందరైతే కరోనా నిబంధనల గురించి చిన్న చిన్న ఫ్లెక్సీలు వేసి సరిపెట్టారు. అన్ని పార్టీలు అదే బాటను పయనిస్తున్నాయి. కార్యాలయాలకు అభిమానులు, కార్యకర్తలు రాని కారణంగా కళ తప్పింది. గతంలో పార్టీ కార్యకలాపాలు, శివారు ప్రాంత ప్రజల సమస్యలు, లేకపోతే రేషన్ కార్డులు, లేకపోతే ఏదైనా నిత్యం వాళ్ళకు కావాల్సిన పనుల మీద సామాన్య ప్రజానీకం పార్టీ కార్యాలయాలకు నిత్యం రావటం పోవటం జరిగేది. కానీ 2 నెలల కాలంలో కరోనా వచ్చిన కారణం చేత మరి అటు ఆఫీసు సక్రమంగా లేని కారణం ఒకటైతే, మరి ఇక్కడ ఆఫీసులో కూడా మరి అందరం కూడా నాయకులు పొద్దుగులు ఉండటానికి కూడా వీలైన పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు ప్రధానంగా తమ కార్యకలాపాలకు కొంత లోటు ఏర్పడింది. మరి ప్రభుత్వ కార్యాలయాలు కూడా
మరి 11:30 మూసేటప్పుడు ఎవరు ఏం చేయలేనటువంటి ఇతితలను పరిస్థితి సామాన్య మానవులు రకరకాల బాధలు పడుతున్నా కానీ మనం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు చేయాల్సినంత సేవ మాత్రం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మాత్రం అధికారిక కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆసుపత్రులలో రోగుల దీనస్థితి వాకపు చేస్తున్నారు. బాలినేని సేవా దృక్పథంతో కోవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాగుంట ఆక్సిజన్ సిలిండర్లు విడతల వారీగా వితరణ ఇచ్చారు. క్లాస్ 1 కాంట్రాక్టర్లు కోవిడ్ కేర్ కేంద్రానికి 10 లక్షల విరాళం ఇచ్చారు. కార్పొరేటర్లు 100,000 రూపాయల లెక్కన విరాళం అందజేశారు. ఇలా ఎందరో కరోనా రోగులను ప్రజలను కష్టకాలంలో ఆదుకునే పనిలో ఉన్నారు. అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీలు కోవిడ్ సమయంలో పత్తా లేకుండా పోయాయి. వైసీపీ అధ్యక్షులు వారి డివిజన్లలో బిజీగా గడుపుతున్నారు. సిపిఎం పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చి సానుభూతి పరులకు నాయకులకు సేవలందించే పనిలో పడ్డారు. మిగిలిన వారు కూడా కరోనా కష్టకాలంలో తగిన సహకారిగా నిలవాలని, ప్రజలకు అండగా నిలవాలని కోరుతున్నారు. గతంలో పార్టీ కార్యకర్తలతోటి పార్టీ నాయకులతోటి కలకల్లాడినటువంటి పార్టీ కార్యాలయాలు, ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఇంకా తదితర జనసేన కానీ, బీఎస్పీ కానీ, తదితర పార్టీ కార్యాలయాలు ఎప్పుడు ఏదో ఒక సమస్యలతోటి ప్రజలు బిరిబిరిగా వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పార్టీ కార్యాలయాల వైపు కానీ, కార్యకర్తల నుంచి నాయకులు కానీ ఎవ్వరు పార్టీ కార్యాలయాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రధాన కారణం సెకండ్ వేవ్ ఉధృతంగా నడుస్తుంది. దీంతోపాటు కేసులు పెరుగుతున్నాయి, ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. దీనికి సంబంధించి కార్యకర్తలను కూడా నాయకులు ఎవరూ కలవట్లేదు. సో ఈ కరోనా నేపథ్యంలో అన్ని పార్టీ కార్యాలయాలు, ఒక పార్టీ అని కాదు, ఒక పార్టీ కాదు, అన్ని ప్రధాన పార్టీ కార్యాలయాలు బోసిపోయి వెలవెలబోతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ బసవరాజ్తో శ్రీసత్య న్యూస్, ఒంగోలు. హరిప్రియ సుదర్శన్ గ్రానైట్ అధినేత నూనె సుబ్రహ్మణ్యం వివాహ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రానైట్ అధినేతలు నూనె అనిదీప్, నూనె వంశీకృష్ణ, చీమకుర్తి లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చలువాది రమేష్, శ్రీ లక్ష్మీ నృసింహ డెవలప్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎక్కంటి కాసిం, మేనేజర్ శేషారెడ్డి, కార్యవర్గ సభ్యులు పూనాటి ధనలక్ష్మి, దొంతు వెంకటరమణమ్మ, కొంగటి మాధవి, మెప్మా డిఆర్ఓ ఆలూరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ కర్ఫ్యూ సందర్భంగా ఎంతోమంది పేదలు ఉపాధిని కోల్పోవడం జరిగింది. వారికి రోజువారీ దైనందిన జీవితంలో అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ డెవలప్మెంట్ సొసైటీ వారు నూనె సుబ్రహ్మణ్యం గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వారు వెంటనే స్పందించి 30 మంది పేదలకు బియ్యము, కూరగాయల సంబంధించిన కిట్లు తయారు చేసి ఈరోజు వాళ్ళ వివాహ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి పంపిణీ చేస్తున్నారు. కరోనా నిబంధనలకు తెలియదుకాలు ఇస్తున్నారు. ఈ విషయంపై శ్రీసత్య, డీఎస్పీ ప్రసాద్ దృష్టికి కర్ఫ్యూ ఆంక్షల ఉల్లంఘన అంశాన్ని తీసుకువెళ్లడంతో ఆయన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బులెటిన్లో విరామం. రెండో విడత కరోనా ఉధృతిలో కోవిడ్ బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. కరోనా సోకి తగ్గిన అనంతరం వివిధ ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు బయటకు వస్తున్నాయి. ఒంగోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్ ఇప్పటికే చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. చీరాల్లో ఒకరు, మార్కాపురంలో ఒకరు బ్లాక్ ఫంగస్తో మృతి చెందారు. ఇప్పటికే జిల్లాలో 12 కేసులు వెలుగుచూశాయి. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఉధృతమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ వ్యాధి జిల్లాలో విజృంభిస్తుండడం ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కళ్ళు, ముక్కు ఉబ్బి, ఎరుపెక్కడం, తీవ్రంగా తలనొప్పి, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సమస్యలు ఏర్పడడం, రక్తపు వాంతులు కావడం, మానసిక పరిస్థితి కూడా మార్పు చెందడం వంటి లక్షణాలు బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో ఉంటాయి.
ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ వ్యాధి బాధితులు వివరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టలేదు. తాజాగా కొన్ని కేసులు వెలుగు చూడడంతో దృష్టి పెట్టారు. చీరాల శివారులో సిద్ధ సురేష్ అనే యువకుడు బ్లాక్ ఫంగస్తో మృతి చెందాడు. ఒంగోలుకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల బ్లాక్ ఫంగస్ లక్షణాలతో నలుగురు రిమ్స్లో చేరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఒక మహిళ మెరుగైన వైద్యం కోసం రాయవేలూరుకు వెళ్లారు. మరొకరు హైదరాబాద్కు వెళ్లగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మార్కాపురం పట్టణంలో కూడా బ్లాక్ ఫంగస్ సోకిన వారు ఐదుగురున్నారు. రాయవరానికి చెందిన ఒకరు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లారు. తాజాగా వచ్చిన లక్షణాలు కరోనాకి సంబంధించినవని కావని డాక్టర్లు చెప్పడంతో కొందరు మంగళగిరి సమీపంలోని మణిపాల్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు బ్లాక్ ఫంగస్తో మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్తో చెన్నైలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్కు నగరంలోని సువర్ణ వర్తకులు ఆర్థిక చేయూత అందించారు. అటల్ సేనా మీడియా ఇన్ఛార్జ్ గణశెట్టిరాము ఆధ్వర్యంలో ఒంగోలు సువర్ణ వర్తకులు 36,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వర్తకులు నల్లమల్లి కుమార్, నల్లమల్లి అనిల్, నల్లమల్లి ప్రసాద్, ముళ్లమూరి సురేష్, షరీఫ్లు సంయుక్త ఆర్థిక సాయాన్ని అందించారు. జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన సెలవులో వెళ్లారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ విశ్వనాథ్కు డీటీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఉద్యోగుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 162 మంది కరోనా బారిన పడ్డారు. ఒంగోలు పోలీసు శిక్షణా కళాశాలలోని కోవిడ్ కేర్ సెంటర్ కరోనా రోగులతో నిండిపోయింది. ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులకు కరోనా దెబ్బ తప్పడం లేదు. పోలీసు కోవిడ్ కేర్ సెంటర్లో 162 మంది పోలీసులు చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పెద్ద ఎత్తున పోలీసు కుటుంబాలు పడుతున్నాయి. విధి నిర్వహణలో భాగంగా మమేకమవుతున్న పోలీసులకు కరోనా పాజిటివ్ అధికంగా వస్తుంది. ఇప్పటి వరకు వివిధ క్యాడర్లలోని అధికారులు 102 మంది గృహ ఏకాంతంలో ఉన్నారు. కోలుకొని 163 మంది ఇళ్లకు వెళ్లారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో 162 మంది చికిత్స పొందుతున్నారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని పోలీసు కుటుంబాలకు దశ సూత్రాలు, పంచసూత్రాలను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రతి ఒక్కరూ విధిగా బీమా చేయించుకుని ఉండాలని ఎస్పీ సూచించారు. వేటపాలెం మండలం పందేళ్లపల్లికి చెందిన అందురాలైన శ్రీనివాసరావు కుమార్తె శెట్టి నిహారిక తన నెల పెన్షన్ 5,000 రూపాయలను కరోనా సాయం కింద జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు అందజేశారు. సోను సూద్ ఛాతి ఫౌండేషన్కు ఎస్పీ చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, ఒక బాధ చూడడానికి కంటి చూపు అవసరం లేదని, మంచి హృదయంతో ఒక మంచి పనికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నిహారిక చేసిన సాయం స్ఫూర్తిదాయకమని ఎస్పీ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉలవపాడులో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసింది. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వైశాఖ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని భీమరాజువారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి నిర్వహించిన ఆకుపూజ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆలయ అర్చక స్వాములు ఉప్పులూరి ఆంజనేయులు స్వామివారి మూలమూర్తిని స్వయంగా సుందరంగా తీర్చిదిద్దిన పిలుప ఆకుపూజ క్రతువును వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారికి మంగళహారతులను సమర్పించారు. ఆంజనేయ పుత్రుని అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆలయ అర్చకులు ఆకాంక్షించారు. స్వర్గరాగరాజ ధన్ శివరాజ దేవతాన్ని ధన్ శివరాగమాత్మ ధన్.
సర్వత్ర విజయోదయానందం ప్రకటయ దేవాకరందం ప్రకటయ ప్రాణమేనా దేవగన్ జపశ్చరంతమే ప్రాణ మృతమపై బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్. కరోనా కట్టడికి జగనన్న ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మార్కాపురం వైద్యశాలలో 60 పడకల కోవిడ్ కేర్ కేంద్రం ప్రారంభించిన మంత్రి. గ్రామ స్థాయిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్ పోలా భాస్కర్. నమోదు ప్రక్రియలో అలసత్వం జరిగితే వాలంటీర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించిన కలెక్టర్. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్, నిత్యం 1000కి తగ్గని కేసులు, వందలాది మంది గృహ ఏకాంతంలో చికిత్సలు, రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు, తాజాగా 4 మృతి. కరోనా రోగులను భయాందోళనకు గురి చేస్తున్న బ్లాక్ ఫంగస్, జిల్లాలో 12 బ్లాక్ ఫంగస్ కేసులు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి ఉన్న సమయం, ఒక మంచి కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.